తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఫైనాన్స్ మినిస్టర్ గారు మేజర్ ఫోకస్ హాస్ బీన్ ఆన్ కంట్రోలింగ్ ది ఫిజికల్ డెఫిసిట్. దాని వల్ల బౌండరీస్ ఆర్ సెట్. విత్ ఇన్ దట్ బౌండరీస్ హౌ డు యూ ఎనేబుల్ ద బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాంట్లో ఏంటంటే మేజర్ ఫోకస్ హాస్ బీన్ ఆన్ ది రూరల్ ఎకానమీ. ఫార్మర్స్ అవనివ్వండి, ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, ఇన్సూరెన్స్ స్కీమ్స్ అవనివ్వండి, దాని మీద విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే ఫోకస్డ్ ఆన్ దట్ సెక్టర్. ఫ్రమ్ ది జీడిపి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూరల్ ఎకానమీ ఆల్సో ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్ ఇస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెదర్ ఇట్స్ రోడ్స్, పోర్ట్స్ ఆర్ రైల్వేస్ ఆర్ పవర్ ప్రాజెక్ట్స్. దట్ హాస్ బీన్ ద నెక్స్ట్ మేజర్ ఫోకస్ ఏరియా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ బడ్జెట్ లో ఈ టూ ఈ రెండు అంశాల మీద మేజర్ ఫోకస్ ఉంది. ద థర్డ్ ఆస్పెక్ట్ హాస్ బీన్ ఆన్ అడ్రెస్సింగ్ సర్టన్ ఇష్యూస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. దాంట్లో కొన్ని ఏరియాస్ లో వాళ్ళు అడ్రస్ చేశారు. సో ఇండస్ట్రీ నుంచి కోరికలు చాలా ఉన్నాయి. టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెరవేరాయి అంటే మా విష్ లిస్ట్ ప్రకారం 60% నెరవేరాయి. 40% లో వన్ మేజర్ పాయింట్ మాత్రం మ్యాట్ అండి, విచ్ వీ హావ్ బీన్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ టు రెడ్యూస్ ది మ్యాట్ టు 10%, వెదర్ ఇస్ ఆన్ ఎస్సీజెడ్ అవనివ్వండి, రెగ్యులర్ మ్యాట్ అవనివ్వండి. దాని మీద చేయలేదు, కానీ అదర్ ఏరియాస్ కూడా మ్యాట్ కి యాడ్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఏరియా అనమాట. ఓకే. సో అనిల్ గారు, ఫ్యాప్సీ ఆర్ తెలంగాణ అసోసియేషన్, ఫ్యాప్సీ తెలంగాణ శాఖ మీకు ఇచ్చే, మీరు ఎటువంటి కోరికలతో ఈ బడ్జెట్ ముందు ప్రిపేర్ అయి ఉన్నారు, ఎటువంటి కోరికలు నెరవేరాయి, ఎటువంటివి నెరవేరలేదని అనుకుంటున్నారు? మేము ప్రీ బడ్జెట్ మెమోరాండం ఇచ్చినప్పుడు కోరికలు అయితే చాలా ఉండేవి, కానీ బడ్జెట్ ఒక సైడ్ మనం ఇన్సెంటివ్స్ కోరడము, ఇంకో సైడ్ వెసులుబాటు కల్పించడము అన్నది బ్యాలెన్సింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో అగ్రికల్చర్ సెక్టర్, రూరల్ డెవలప్మెంట్ వీటికి ఏవైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ థింకింగ్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీకి మా తరఫున మేము ఆలోచించేదంటే ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయలేదని సంతోషపడాలి, ట్యాక్సెస్ డిక్రీజ్ చేయలేదని బాధపడేదానికంటే. ప్రత్యేకించి ఎస్ఎంఈ సెక్టర్కి ఎటువంటి వెసులుబాటు లభించింది బడ్జెట్ లో? లేదండి, ఎస్ఎంఈ సెక్టర్కి స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎటువంటిది ఏం లేదు. ఒక ట్యాక్స్ ఆడిట్ లో మాత్రం అది వెసులుబాటు, బట్ అది ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్ యాక్చువల్గా. ట్యాక్స్ ఆడిట్ స్మాల్ కాంపోనెంట్, అది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయలేదనేది మాత్రం సంతోషకరమైన వార్త. కొన్ని ఏరియాస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా మటుకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ మన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దీంట్లో 15% ది ట్యాక్స్ దాని మీద ఇచ్చేసి వీ కెన్ గో ఫర్ స్టే దాని మీద తీసుకోవచ్చు. ఇదివరకు అటువంటి వెసులుబాటు లేకుండే. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. ట్యాక్సెస్ ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా, ట్యాక్సెస్ పెంచకుండా బ్యాలెన్సింగ్ స్టేజ్లో రెండు, రెవెన్యూ జనరేషన్ తర్వాత ఎక్స్పెండిచర్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్సింగ్ చేసే ప్రయత్నం చేస్తామో, సో రెవెన్యూ జనరేషన్లో ఎక్కువ మటుకు ఇంక్రీజ్ చేయకుండా ఎగ్జిస్టింగ్ ఉన్న రిసోర్సెస్ను ఎక్కువ మటుకు ఇన్సెంటివ్స్ వేరే సైడ్కు అంటే అగ్రికల్చర్ సెక్టర్ అక్కడ సైడ్ ఇచ్చుకుంటూ దీన్ని బ్యాలెన్సింగ్ చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒకటి పాజిటివ్ బడ్జెట్గానే మేము భావిస్తాం మేము ఇది. ఓకే అండి. సో కమింగ్